Welcome back to the Nursing Zone YouTube channel. ఈ వీడియోలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లేదా నేషనల్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పిల్లలకి టీకాలు ఎప్పుడు వేయించాలి, సో వ్యాక్సిన్స్ ఎప్పుడు వేయించాలి, లేదంటే అసలు టీకాలు ఎందుకు వేయించాలి, విలేజెస్లో టీకాలు ఎక్కడ వేస్తారు, అలాగే టీకాలు ఏ వయసులో వేయించాలి, ఏ వయసులో ఏ టీకాలు వేయించాలి, అండ్ అలాగే టీకాలు వ్యాక్సిన్స్ వేయించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాక్సిన్ వేయించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి? ఏ వ్యాక్సిన్ ఇస్ ఎ బయోలాజికల్ ప్రిపరేషన్ దట్ ప్రొవైడ్స్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ టు ఎ పర్టికులర్ ఇన్ఫెక్షియస్ ఆర్ మాలిగ్నెంట్ డిసీజ్. సో వ్యాక్సిన్ అంటే ఏం లేదండి, వ్యాక్సిన్ అనేది ఒక బయోలాజికల్ ప్రిపరేషన్ అనమాట. రీసెంట్ డేస్లో చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే కోవిడ్ రాకుండా ఉండడానికి కోవిడ్ వ్యాక్సినేషన్ అయితే మనం తీసుకున్నాం. పర్టికులర్ ఇన్ఫెక్షన్ లేదా మాలిగ్నెంట్ డిసీజ్ రాకముందే ఒక అక్వైర్డ్ ఇమ్యూనిటీని మన బాడీలోకి ఎక్కిస్తున్నారు బయోలాజికల్ ప్రిపరేషన్ ద్వారా. దీన్ని మనం వ్యాక్సిన్ అని పిలుస్తాం. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ దట్ ప్రొవైడ్ వ్యాక్సిన్స్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండ్ ఇంప్రూవ్ హెల్త్. సో మన ఇండియాలో కూడా ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశారు, సో దట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని ప్రివెంట్ చేసి హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి. మన ఇండియాలో లాంచ్ చేసిన ప్రోగ్రామ్ వచ్చేసి ద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ యూఐపీ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఆన్ నవంబర్ 19, 1985. సో ఇన్ ద ఇయర్ 1985 యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ప్రీవియస్లీ నోన్ యాజ్ ద ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ ఈపీఐ, విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1978. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ముందు ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ అని పిలిచేవారు. ఈ ఈపీఐ అనే ప్రోగ్రామ్ 1978లో ఇంట్రడ్యూస్ చేశారు, బట్ నౌ దీన్ని మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద పిలుస్తాం అన్నమాట. సో మనం క్వశ్చనర్లో చూసుకుంటే ఎందుకు టీకాలు వేయించాలి, సో టీకాలు ఎందుకు వేయించాలో తెలుసుకుందాం. డిసీజ్ రాకముందే ప్రివెంట్ చేసుకోవడానికి అసలు టీకాలు ఎక్కడెక్కడ వేస్తారో కూడా తెలుసుకుందాం. సో యూజువల్గా టీకాలు వచ్చేసి ఎవ్రీ విలేజ్లో ఇప్పుడు మనకి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో వర్క్ చేసి హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేస్తారనమాట. సో వాళ్ళు ఎక్కడైనా కండక్ట్ చేయొచ్చు, మేబీ అంగన్వాడీ సెంటర్స్లో కానీ, స్కూల్స్లో కానీ, లేదంటే పర్టికులర్ ఎనీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ, లేదంటే ఏదో సెంటర్స్లో కానీ ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కన్సర్న్డ్ హెల్త్ ప్రొఫెషనల్ని మీట్ అవ్వాలన్నమాట. ఎస్పెషల్లీ ఏఎన్ఎం లేదా మిడిల్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్, లేదంటే మీ ఆశా వర్కర్స్ని మీరు కన్సల్ట్ అయితే మీకు వ్యాక్సినేషన్ ఎప్పుడుందో చెప్తారు. అప్పుడు మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పిల్లలకి టీకాలు ఏ వయసులో వేయించాలి, ఏ వయసులో వేయించాలి. సో ఎట్ బర్త్, పుట్టిన వెంటనే వేయాల్సిన డోసెస్ ఏంటి, వేయాల్సిన వ్యాక్సినేషన్స్ ఏంటి? ఫస్ట్ వన్ బీసీజీ, బాసిల్లస్ కాల్మెటిక్ యూరిన్. సో ఈ వ్యాక్సిన్ అనేది పుట్టిన వెంటనే వేయాల్సిన డోస్ అనమాట. ఇది 0.1 ml డోస్ ఇంజెక్షన్ చేయాలి, ఇంటర్డర్మల్గా చేయాలి, లెఫ్ట్ అప్పర్ ఆర్మ్లో చేయాలి. బీసీజీ వేయడం వల్ల పిల్లల్ని టీబీ నుంచి కాపాడొచ్చు అనమాట. టీబీ అంటే నథింగ్ బట్ ట్యూబర్క్లోసిస్, క్రోనిక్ కఫ్ ఉంటుంది అనమాట దీంట్లో. నెక్స్ట్ పుట్టినప్పుడు బీసీజీ వేస్తాం, అండ్ అలాగే హెపటైటిస్ బి కూడా వేస్తాం. హెపటైటిస్ బి 0.5 ml వేస్తారు, ఇంట్రామస్కులర్గా ఇస్తారు. మిడ్ థై లెఫ్ట్లో, అంటే యాంట్రోలాటరల్ సైడ్ ఆఫ్ మిడ్ థై లెఫ్ట్లో ఇస్తారు. అలాగే హెపటైటిస్ బి వేయడం వల్ల హెపటైటిస్ బి వైరస్ నుండి కాపాడచ్చు పిల్లల్ని. నెక్స్ట్ ఓపీవి వైరస్. నెక్స్ట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఇది 2 డ్రాప్స్ వేస్తారు, ఓరల్గా వేస్తారు నోట్లో. ఓపీవి వేయడం వల్ల పెరాలిసిస్ రాకుండా ఉంటుంది అన్నమాట పిల్లలకి. అట్ 6 weeks, 6 వారాలు, పిల్లలు పుట్టి 6 వారాలు అయిన తర్వాత వేయాల్సిన వ్యాక్సిన్ వచ్చేసి ఓపీవి 1, ఓరల్ పోలియో వ్యాక్సిన్ 1. 2 డ్రాప్స్ వేయాలి, నోట్లో వేయాలి, అండ్ అలాగే పెరాలిసిస్ రాకుండా ఆపుతుంది ఓపీవి 1. నెక్స్ట్ ఐపీవి 1, ఫ్రాక్షనల్ ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. ఇది 0.1 ml ఇస్తారు, ఇంటర్డర్మల్గా ఇస్తారు, రైట్ అప్పర్ ఆర్మ్లో ఇస్తారు. సో ఐపీవి వేయడం వల్ల పోలియోని ఎరాడికేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పెంటావాలెంట్ 1. పెంటావాలెంట్ 1లో 5 వ్యాక్సిన్స్ ఉంటాయి, 5 డిఫరెంట్ డిసీజెస్కి యూజ్ అవుతాయి. 0.5 ml ఇస్తారు, ఇంట్రామస్కులర్గా వేస్తారు, ఆండ్రోలాటరల్ సైడ్ ఆఫ్ మిడ్ థై లెఫ్ట్, సో పల్లి తొడకి చేస్తారనమాట. ఇది వేయడం వల్ల డిప్తీరియా, టెటనస్, పర్టుసిస్, హెపటైటిస్ బి అండ్ హెచ్ఐబి, నథింగ్ బట్
హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి హెపటైటిస్ పెర్టోసిస్ అంటే నథింగ్ బట్ క్రోనిక్ కఫ్ వస్తుంది టెటనస్ ధనుర్వాతం రాకుండా డిప్తీరియా కొన్ని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేదా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ వేస్తారనమాట నెక్స్ట్ రోటా వైరస్ వ్యాక్సిన్ లేదా RVV1 5 డ్రాప్స్ వేస్తారు నోట్లో వేస్తారు సో RVV వేయడం వల్ల పిల్లలకి చిన్నప్పుడు వచ్చే వాంతులు విరోచనాల నుండి ఇది కాపాడుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి 6 వారాల్లో వేసే వ్యాక్సిన్ PCV1 న్యూమోకోకల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ 1 0.5 ml వేస్తారు ఇంట్రాడర్మల్గా వేస్తారు రైట్ మిడ్ థైలో వేస్తారు కుడికాలకి వేస్తారు ఈ వ్యాక్సిన్ సో న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్ లేదా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు పిల్లలకి 10 వారాలు వచ్చినట్లయితే ఓరల్ పోలియో వ్యాక్సిన్ 2 డ్రాప్స్ వేస్తారు ఓరల్గా నోట్లో వేస్తారు సో ఇది వేయడం వల్ల ప్యారాలసిస్ రాకుండా ఉంటుంది పెంటావెలెన్ 2 0.5 ml ఉంటుంది ఇంట్రామస్కులర్గా ఇస్తారు ఎడమకల్ తొడకి వేస్తారు ఈ వ్యాక్సిన్ సో డిప్తీరియా టెటనస్ పర్టుసిస్ హెపటైటిస్ బి అండ్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి వ్యాక్సిన్ ఉండి ప్రివెంట్ చేస్తుంది రోటా వైరస్ వ్యాక్సిన్ 2 5 డ్రాప్స్ వేస్తారు ఓరల్గా వేస్తారు వాంతులు విరోచనాలు రాకుండా ఉంటుంది ఇప్పుడు 14 వీక్స్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ 3 14 వారాలు వచ్చిన తర్వాత 2 డ్రాప్స్ వేస్తారు ఇది ఓరల్గా వేస్తారు పెరాలసిస్ రాకుండా ఉంటుంది IPV2 సో పోలియోని ఎరెడికేట్ చేయడానికి ఇంట్రాడర్మల్గా రైట్ అప్పర్ ఆర్మ్లో 0.1 ml వేస్తారు నెక్స్ట్ పెంటావాలెంట్ 3 0.5 ml వేస్తారు ఇంట్రామస్కులర్గా మిడ్ థై లెఫ్ట్ సో ఎడమ కాలుకి వేస్తారు ఈ వ్యాక్సిన్ డిప్తీరియా టెటనస్ పర్టోసిస్ హెపటైటిస్ బి అండ్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి రాకుండా ఉంటుంది నెక్స్ట్ RVV3 5 డ్రాప్స్ వేస్తారు ఓరల్గా వామిటింగ్ అండ్ డయేరియాని ప్రివెంట్ చేస్తుంది నెక్స్ట్ PCV2 ఇది కుడికాలకి చేస్తారు PCV2 ఇంట్రాడర్మల్గా 0.5 ml వేస్తారు న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తారు ఇప్పుడు 9 మంత్స్ ఒక బేబీకి 9 మంత్స్ వచ్చిన తర్వాత 9 మంత్స్ నిండిన తర్వాత ఏం వ్యాక్సిన్స్ వేస్తారో తెలుసుకుందాం MR1 వేస్తారు మీజిల్స్ రుబెల్లా 1 వ్యాక్సిన్స్ వేస్తారు 0.5 ml సబ్క్యూటేనియస్గా రైట్ అప్పర్ ఆర్మ్లో వేస్తారు ఇది వేయడం వల్ల మీజిల్స్ అండ్ రుబెల్లా అనే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట నెక్స్ట్ విటమిన్ ఏ వేస్తారు 9 నెలలు నిండిన తర్వాత విటమిన్ ఏ ఫస్ట్ డోసు 1 ml వేస్తారు ఓరల్గా ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచడానికి అదర్ వ్యాక్సిన్స్ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచడానికి విటమిన్ ఏ యూజ్ అవుతుంది అండ్ అలాగే కంటికి కూడా మంచిదన్నమాట విటమిన్ ఏ 9 మంత్స్ వచ్చిన తర్వాత PCV బూస్టర్ కూడా వేస్తారు 0.5 ml ఇంట్రాడర్మల్గా వేస్తారు కుడికాలకి వేస్తారు అన్నమాట ఈ వ్యాక్సిన్ న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు 16 to 24 వీక్స్ నథింగ్ బట్ 2 ఇయర్స్ వచ్చిన తర్వాత DPT ఫస్ట్ బూస్టర్ వేస్తారు 0.5 ml ఇంట్రామస్కులర్గా వేస్తారు ఎడమకాలకి చేస్తారు ఈ వ్యాక్సిన్ ఇది చేయడం వల్ల డిప్తీరియా టెటనస్ అండ్ పర్టోసిస్ అనే డిసీజెస్ రాకుండా ఉంటాయి OPV బూస్టర్ 2 డ్రాప్స్ వేస్తారు ఓరల్గా పెరాలసిస్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ MR2 వేస్తారు 16 to 24 వీక్స్ వచ్చిన తర్వాత 0.5 ml సబ్క్యూటేనియస్గా రైట్ అప్పర్ ఆర్మ్లో వేస్తారు MR మీజిల్స్ అండ్ రుబెల్లా ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది అన్నమాట నెక్స్ట్ విటమిన్ ఏ సెకండ్ డోస్ అనమాట 2 ml వేస్తారు ఓరల్గా ఇమ్యూన్ రెస్పాన్స్ని పెంచుతుంది అదర్ వ్యాక్సిన్స్కి అలాగే 16 to 24 వీక్స్ అప్పుడు విటమిన్ ఏ సెకండ్ డోస్ వేసిన తర్వాత 5 ఇయర్స్ వచ్చేంత వరకు ప్రతి 6 నెలలకోసారి విటమిన్ ఏ సిరప్ తాగించాలన్నమాట పిల్లలతో 2 ml 5 to 6 ఇయర్స్ వచ్చినప్పుడు DPT సెకండ్ బూస్టర్ డిప్తీరియా టెటనస్ పర్టోసిస్ని ప్రివెంట్ చేస్తుంది ఇంట్రామస్కులర్గా 0.5 ml ఎడమ కలెక్ట్ చేస్తారు ఈ వ్యాక్సిన్ నెక్స్ట్ పిల్లలకి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత TD చేస్తారు టెటనస్ అండ్ డిప్తీరియా 0.5 ml ఇంట్రామస్కులర్ అప్పురాలు TD ఇంజెక్షన్ ఇది టెటనస్ అండ్ డిప్తీరియా రాకుండా ఉంటాయన్నమాట మళ్ళీ TD సెకండ్ డోస్ 16 ఇయర్స్కి చేస్తారు 0.5 ml ఇంట్రామస్కులర్గా అప్పర్ ఆర్మ్లో చేస్తారు టెటనస్ అండ్ డిప్తీరియాని ప్రివెంట్ చేస్తాయి సో నెక్స్ట్ 16 ఇయర్స్కి ఫుల్లీ ఇమ్యూనైజ్డ్ అనమాట చిల్డ్రన్ ఇప్పటికీ ఫుల్లీ ఇమ్యూనైజ్డ్ ఒకవేళ ఉమెన్ అయితే కనుక మీరు ఉమెన్ ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ ట్రైమిస్టర్ నుండి సెకండ్ ట్రైమిస్టర్ మధ్యలో TD డోసులు అయితే చేయించాల్సుకుని ఉంటుంది 1 మంత్ పాటులో TD ఫస్ట్ డోసు TD సెకండ్ డోసు ప్రెగ్నెంట్ మదర్స్కి వేయించాలి దిస్ కన్క్లూడ్స్ ఏ డోసులు ఎప్పుడు వేయించాలో అనేది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టీకాలు వేయించే ముందు ఏం చేయాలి అంటే బేబీని హెల్దీగా ఉంచడానికి ట్రై చేయాలి అండ్ అలాగే ఎలాంటి యాంటీబయాటిక్స్ యూజ్ చేయించకుండా ఉండాలి వ్యాక్సిన్ వేసే ముందు ఎందుకంటే ఆల్రెడీ వ్యాక్సిన్ అంటేనే మనం ఒక కొత్త ఆర్గానిజంని బాడీలోకి
ఎంటర్ చేస్తున్నాం, బాడీలోకి ఎంట్రీ ఇస్తున్నాం వ్యాక్సిన్ ద్వారా. సో యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్, సో దట్ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది. వ్యాక్సిన్ వేయించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వ్యాక్సిన్ వేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఒక బంప్ లాగా లేదంటే ఒక గట్టిగా అయిపోతుంది వ్యాక్సినేషన్ ఏరియాలో. సో ఆ పర్టికులర్ ఏరియాలో ఐస్ ప్యాక్తో కోల్డ్ కంప్రెస్ ఇవ్వడం, బేబీతో ఎక్కువగా మాట్లాడడం అండ్ అలాగే చక్కగా పాలు తాగించడం. వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది, కాబట్టి కన్సర్న్డ్ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి ఫాలోఅప్ చేయించుకుంటూ ఉండాలి. పీసీఎం సిరప్ యూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ పీడియాట్రిషియన్స్ ఆర్డర్. సో ఈ విధంగా పిల్లలకి టీకాలు అయితే వేయించాలన్నమాట. పుట్టిన వెంటనే మూడు వ్యాక్సిన్స్ వేయించాలి, బీసీజీ, హెపటైటిస్ బి అండ్ ఓపీవీ. ఆ పుట్టిన 6 వారాలకి ఖచ్చితంగా 5 వ్యాక్సిన్స్ పడాలి, ఓపీవీ 1, IPV1, పెంటా 1, రోటా 1 అండ్ PCV1. నెక్స్ట్ 1.5 అంటే నథింగ్ బట్ 6 వీక్స్కి ఒక 5 వ్యాక్సిన్స్ వేయించాము. నెక్స్ట్ 2.5 మంత్స్కి 2.5 మంత్స్ నథింగ్ బట్ 10 వీక్స్కి ఓపీవీ 2, పెంటా 2 అండ్ రోటా 2 వేయిస్తాము. ఈ 3 వ్యాక్సిన్స్ 10 వీక్స్ ఉన్నప్పుడు వేయిస్తాం. నెక్స్ట్ 14 వీక్స్ నథింగ్ బట్ 3.5 నెలలు దాటిన తర్వాత ఓపీవీ 3, IPV2, పెంటా 3, రోటా 3 అండ్ PCV2 వేయించాలి. నెక్స్ట్ 9 నెలలు లేదా 9 నుంచి 10 నెలలు అప్పుడు ఏం వేయించాలంటే MR1, వైటమిన్ ఏ, PCV బూస్టర్. నెక్స్ట్ 2 ఇయర్స్ వస్తుంది అనిపించుకుని 16-24 వీక్స్ మధ్యలో TPT1, ఓపీవీ బూస్టర్, MR2, వైటమిన్ ఏ సెకండ్ డోస్. తర్వాత 5-6 ఇయర్స్ వచ్చిన తర్వాత DPT సెకండ్ డోస్ వేయిస్తారు. 10 ఇయర్స్ వచ్చాక TD1, 16 ఇయర్స్ వచ్చాక TD2. సో ఈ విధంగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ అయితే సో మన ఇండియా అంతా కూడా ఫాలో చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యూనివర్సల్గా ఇది ఫాలో చేస్తున్నారు. వీటితో పాటు JE1 అండ్ JE2 అనే వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. సో 10 మంత్స్కి అండ్ అలాగే 18 మంత్స్కి ఈ వ్యాక్సిన్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మన ఛానల్లో ఉన్న అదర్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.